సాఫ్ట్వేర్ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది ఇండస్ట్రీ అనేది లైఫ్ ఉన్నది అంత విషయం అర్థమైపోయింది. అదే కమిట్మెంట్ తో అలానే బోర్డ్ క్యాంప్ వెళ్ళి రావడం, ఫాస్ట్ ట్రాక్ 8% రావడం, అలా 750 రూపాయలు వచ్చి తీసుకోవడం, 2 మంత్స్ కొంచెం కష్టపడి వర్క్ చేయడం, డైరెక్టర్ కావడం, తర్వాత సిల్వర్ కావడం, లాస్ట్ మళ్ళీ 1 ఇయర్ డిసెంబర్ వరకు ఎగ్జాక్ట్లీ 8 డిసెంబర్ అయితే బోర్డ్ క్యాంప్ వెళ్ళినా అదే డిసెంబర్ లో కూడా లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి గోల్డ్ డైరెక్టర్ అయినాను. అదే సేమ్ యాక్టివ్ అదే డిసెంబర్ వరకు ఈ మంత్ లాస్ట్ మంత్ నేను స్టార్ డైరెక్టర్ కంప్లీట్ డిసెంబర్ వరకు పక్క నేను యూసీడీ కావాలని టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ఇంతవరకు నేను హైయెస్ట్ చెక్ తీసుకుంది గోల్డ్ డైరెక్టర్ లోపల 34,500 రూపీస్ తీసుకున్నాను. లాస్ట్ మంత్ స్టార్ కంప్లీట్ స్టార్ చెక్ ఎంతవరకు అనేది చూడాలి. నేను దాని నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను ఎలా పనిచేస్తున్నా ఆ టీం కూడా అదే కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నాం. ఒకటి వర్క్ డూప్లికేషన్ మనం ఏం చేసామో మన కింది వాళ్ళు కూడా అదే చేయాలి ఆస్తి. అది కంపెనీ చెప్పే సిస్టమ్. ఆ సిస్టమ్ అయితే ఎవరు ఫాలో అవుతారో వాళ్ళు 100% సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేను అది నమ్మినాను, నా కింద లీడర్లు కూడా అలాగే తయారు చేస్తున్నాను. ఎవరైనా కూడా ఎవరైనా పర్లేదు, ఫస్ట్ కంపెనీ ఇచ్చే ప్లాన్ ఏంటి, కంపెనీ ఇచ్చే ప్రొడక్ట్ ఏంటిది, అసలు వెస్టేజ్ ఎందుకు చేయాలి, వెస్టేజ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది పర్ఫెక్ట్గా అంటే ఎవరు నమ్ముతారో తపన పడతారో కసి అంటారు కదా కసి, అలాగంతా ఎవరైతే తపన పడతారో సక్సెస్ కావడానికి 100% వెస్టేజ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ ఫస్ట్ వర్షన్లో లేనప్పుడే అంత ఫిక్స్ అయిపోయిన ప్యాషన్ ప్యాషన్ అంటే ఇట్స్ మై ప్యాషన్ అంటారు కదా, ఇట్స్ మై ప్యాషన్ అన్నట్టు వర్క్ చేస్తున్నాను. అలా మీరు కూడా చేయండి, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కావచ్చు. ఇంత అతి సామాన్యమైన రిక్షా చదివే వాళ్ళు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, సెక్యూరిటీ ఇలాంటి వాళ్ళు సాధించినప్పుడు మన లాంటి సాధించడానికి ఇబ్బంది ఉండదు. కానీ ఫస్ట్ ఫిక్స్ అయిపోవాలి, బిజినెస్ ఏంటంటే నా బిజినెస్, దిస్ ఈజ్ మై బిజినెస్, నా బిజినెస్ అనుకోని మీరు కనుక కష్టపడి ఎప్పుడైనా వర్క్ చేస్తే ప్రతి ఒక్క సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు మా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అప్లైనర్స్ అయినా డౌన్ లైనర్స్ అయినా, వాళ్ళందరూ ఖుషితోనే మనం ఈరోజు ఈ సక్సెస్ కావడానికి. ఇది ఇది ఏంటంటే ఈ సక్సెస్ అనేది నాది కాదు, దిస్ ఈజ్ టోటల్ మై అప్లైనర్స్ అండ్ డౌన్ లైనర్స్. వాళ్ళందరూ అట్లా ఈ వర్క్ చేశారు కాబట్టి ఈరోజు ఇంత మంచి జడ్జిమెంట్ తీసుకున్నాను. జడ్జిమెంట్ తీసుకున్న తర్వాత అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి థ్యాంక్ యూ.